ఈ మొబైల్ అప్లికేషన్ లో ఏపీ పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్ లో మహిళల భద్రతకు రక్షణకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ 12 మాడ్యూల్స్ ను పెట్టడం జరిగింది. అంటే దిశ యాప్ ను కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేయడం జరిగింది. ఇటువంటివన్నీ కూడా దాదాపుగా 12 మాడ్యూల్స్ ను మహిళల భద్రతకు రక్షణకు సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ చేర్చడం జరిగింది. రోడ్ సేఫ్టీ గురించి కూడా ఇంతకుముందు పాలరాజన్ చెప్పినట్టుగా రోడ్ సేఫ్టీలో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే కూడా ఆ యాక్సిడెంట్ను రిపోర్ట్ చేసే దగ్గర నుంచి హాస్పిటల్స్కు అనుసంధానం చేసే దగ్గర దాకా అన్ని రకాల సేవలు కూడా ఎక్కడికి పోవాల్సిన పని లేకుండా ఒక మొబైల్ ఫోన్ చేతిలో ఉండి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా కూడా మనల్ని గైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఈ రోడ్ సేఫ్టీ గురించి దాదాపు 6 మాడ్యూల్స్ ఉన్నాయి. సైబర్ సేఫ్టీ అండ్ సైబర్ క్రైమ్, ఈ మధ్యకాలంలో ఇది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. సో ఇటువంటి సైబర్ నేరాలకు సంబంధించి ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులున్నా కూడా ఏ పోలీస్ స్టేషన్కు కూడా పోవాల్సిన పని లేకుండా నేరుగా దాని కంప్లైంట్ దగ్గర నుంచి ఆ కేసు పురోగతి వివరాలను కూడా తెలియజెప్పే విధంగా దాదాపుగా సైబర్ సేఫ్టీ అండ్ సైబర్ క్రైమ్ గురించి దాదాపు 15 మాడ్యూల్స్ను ఈ యాప్లో కూడా పెట్టడం జరిగింది. ఈ యాప్ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. చివరికి రోజు ఇటు మీడియాలో కానీ అటు సోషల్ మీడియాలో కానీ వచ్చే వార్తల్లో కూడా మనకు ఏది నిజం ఏది అబద్ధం కూడా తెలుసుకునే వీలు అవకాశం కూడా ఈ యాప్ ద్వారా వస్తుంది. ఫ్యాక్ట్ చెక్ ఫీచర్ కూడా ఈ యాప్లో అందుబాటులో పెట్టడం జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ ఒక్కొక్కసారి మనకే అర్థం కాదు, నిజమా అబద్ధమా, ఇది ఈ సోషల్ మీడియాలో వస్తా ఉంది అని ఇటువంటివన్నీ కూడా తెలుసుకునేదానికి కూడా ఇక్కడే దీంట్లోనే ఈ యాప్లో ఫ్యాక్ట్ చెక్ అని ఒక ఫీచర్ కూడా పెట్టడం జరిగింది. దీని ద్వారా నేరుగా ఆధారాలతో సహా ఇది నిజమా అబద్ధమా అని చెప్పి కూడా మీరు తెలియజెప్పడం కూడా జరుగుతుంది. పోలీసులే సరైన సమాచారాన్ని ఇస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. అది కూడా అనుసంధానం చేస్తా ఉన్నాం.